హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఆల్ ఇన్ వన్ ఈరోజు కొన్ని ఫ్రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ ఫ్రూట్స్ అంటేనే అందరికీ తెలుసు చాలా 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 ఆరోగ్యకరమైనవి కానీ వీటిల్లో ఈరోజు నేను కొంచెం మెయిన్ ఫ్రూట్స్ తీసుకొని చెప్పటం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం రండి చూసేద్దాం జామ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఎక్కువగా విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండెని కాపాడుతుంది క్యాన్సర్ని రానివ్వకుండా చేస్తుంది జామ ఆకులని ఎండబెట్టి పొడి చేసి దాన్ని టీగా కూడా వాడుకోవచ్చు జామ ఆకులని నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీటిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు యొక్క కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి హెయిర్కి మంచిది నెక్స్ట్ కివి దీన్ని అందరూ చూడంగానే ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయపడతారు కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఒంటికి కూడా చాలా మంచిది ఫేస్ ప్యాక్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు చర్మం మీద ఉండేటటువంటి ముఠాలు మచ్చలు ముఖంలో ఉండేటటువంటి రంధ్రాలు ఇవన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది కడుపుతో ఉండే వాళ్ళు ఇది రోజు ఒకటి తీసుకోవటం చాలా మంచిది దానివల్ల పుట్టబోయే పిల్లలు కూడా చాలా తెల్లగా పుష్టిగా పుడతారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి ఔషధం అని చెప్పుకోవాలి ఇది ఇప్పుడు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్కటైనా తినండి అందులో చాలా చీప్గా కూడా దొరుకుతుంది ఫ్రూట్స్ అంటేనే అందరికీ తెలుసు దాంట్లో చాలా విటమిన్స్ అన్నీ ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి అనని సో నెక్స్ట్ వన్ బొప్పాయి బొప్పాయి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్లేట్లెట్స్ వాటి సంఖ్యని పడిపోకుండా ఇది చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యేటట్లుగా చేస్తుంది వీటి ఆకుల నుండి తీసిన రసాన్ని క్రమం తప్పకుండా రోజు తీసుకోవటం మనకి ఎంతో మంచిది ఈ బొప్పాయిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పనసపండు. ఇది సీజనల్ ఫ్రూట్ ఎప్పుడంటే అప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు మాత్రం వదలకుండా దీన్ని తినండి ఫస్ట్ నాకు కూడా అసలు ఇష్టం ఉండేది కాదండి కానీ ఒక్కసారి ట్రై చేశాను అప్పుడు తెలిసింది ఎంత టేస్టీగా ఉంటుందో దీని పనస పండునే కాకుండా ఈ లోపల ఉండే ఇత్తనాలను కూడా మనం నిప్పుల్లో కాల్చి దాన్ని తినచ్చు లేదు అంటే పులుసులో కూడా వేసి వాడుకొని తినొచ్చు కాబట్టి దీన్ని మిస్ చేయకండి నెక్స్ట్ చెరుకు రసం దీనిలో పొటాషియం ప్రోటీన్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎండ తీవ్రత వలన కోల్పోయినటువంటి లవణాలను ఇది భర్తీ చేసి వెంటనే రికవరీ అయ్యేటట్లుగా చేస్తుంది షుగర్ ఉండే వాళ్ళు ధైర్యంగా దీన్నైతే తాగచ్చు దీంట్లో ఉండే రసాలను మనం జ్యూస్ తాకడం వల్ల మనకు లభించదు కాబట్టి వీటిని బాగా కొరికి కానీ తినే పని అయితే మన నోట్లో ఉండేటటువంటి దంత సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు కామెర్లు జలుబు గొంతు నొప్పి ఫ్లూ కిడ్నీలో రాళ్ళు అన్ని రకాల సమస్యలను ఇది తొలగించడంలో దోహదపడుతుంది కాబట్టి అందరూ దీన్ని ఔషధి అని చెప్తారు నెక్స్ట్ దానిమ్మ ఆపిల్ ద్రాక్ష అరటిపండు ఇవన్నీ కూడా మన మెదడుని యాక్టివ్గా ఉంచడంలో ఆ మెదడులో ఉండే నరాలను ఎప్పుడూ రక్షిస్తూ కూడా ఉంటాయి ఈ పండ్లల్లో ఉండేటటువంటి పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి ఆపిల్లో ఉండేటటువంటి తొక్కలో ఐదు రెట్లు ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి తొక్కుతో పాటి తినండి తొక్కును తీసేసి తినవద్దు ఆరోగ్యాన్ని ఇవి పెంచడమే కాకుండా చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ను కూడా ఇచ్చి ముఖం ఫ్రెష్గా ఉండేటట్టుగా చేస్తుంది అరటి పండ్లలో అయితే చాలా చాలా రకాలు ఉన్నాయండి సో ఏవైనా కూడా ఆరోగ్యానికి మంచివే కానీ అరటి పండు తీసుకునేటప్పుడు మాత్రము ఈ విధంగా ఫుల్ ఎల్లో ఉండేది తీసుకోవద్దు పైన గ్రీన్ కలర్ తొడమ ఉండేది మాత్రమే తీసుకోండి అవి మాత్రమే కరెక్ట్ అయినటువంటి బనానా నెక్స్ట్ సపోటా ఇది కంటికి ఎముకలకు స్కిన్కి హెయిర్కి అన్ని విధాలా కూడా ఇది మంచిది వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది డైజెషన్కి సంబంధమైనటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తుంది నెక్స్ట్ పుచ్చకాయలు వీటిని ఎనర్జీ బూస్టర్స్ అని చెప్తారు మనం పుచ్చకాయలు ఆల్రెడీ అందరం తింటూ ఉంటాం కానీ అది కట్ చేసేటప్పుడు ఓన్లీ రెడ్ మాత్రమే కట్ చేస్తాం వైట్ అట్లాగే ఉంచేస్తాం కానీ ఇంక నుండి అలా చేయద్దు ఆ రెడ్లో కంటే కూడా ఆ వైట్లోనే ఎక్కువ విటమిన్ బి సి పొటాషియం ఐరన్ శక్తినిచ్చేటటువంటి పోషకాలు దాంట్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైట్ తినలేని వాళ్ళు దాన్ని మిక్సీకి వేసైనా సరే జ్యూస్ని తాగండి నేను ఇమేజెస్తో పాటు వాటి బెనిఫిట్స్ ఉండేటటువంటి ఫొటోస్ పెట్టాను సపోజ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నాయంటే వాటిల్లో చెక్ చేసుకోండి నా టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్